పురుషులకు సలహాలు ఇచ్చే కార్యం స్త్రీలకు తగదని తెలియదా ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది దృష్టద్యుమ్న పితృదేవుల శిఖండిని స్థానంలో నన్ను సేనాధిపతిగా అందరికీ నమస్కారం ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది అస్సలు మిస్ అవ్వకండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్ నాకు సపోర్ట్గా ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి మాతా మళ్ళీ కన్నీరా ఇవి ఆనంద బాష్పాలు అర్జున ఇంత కష్ట సమయంలో మీరందరూ నవ్వుకోవడం చూస్తుంటే నాకు మీ అందరిని చూసి చాలా గర్వంగా ఉంది కష్ట సమయమా మాతా సమయం ఎప్పుడు కష్టంగా ఉండదు ఒక మనిషి నవ్వడం మరచినప్పుడు ఆ సమయం అతని కష్టంగా అనిపిస్తుంది మీరు ఇక్కడ విశ్రమించండి మాతా మేము ఐదుగురం అటువైపు నిద్రిస్తాం నిద్రించాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చింది అర్జున ఈ రాక్షస రాజును పరాజితుణ్ణి చేసి ఇక్కడ నుండి బయటికి వెళ్లే మార్గాన్ని అన్వేషించాలి మనం పదండి భీమా ఈ వనంలో మనం ఎవరిని అన్వేషించలేం ఈ వనం మాయావనం మాయావనం మనం ఆ రాక్షసులను తప్పకుండా కలుస్తాం మీరు ఆలోచన మానేసి కొంచెంసేపు విశ్రమించండి భీమన్నయ్య నాకేమీ అర్థం కాలేదు ఈ రాక్షసులు నరభక్షకులు భీమా అంటే మనలాంటి మనుష్యులను వారు భుజిస్తారు మీరు మీ లడ్డూలను ఎలా వెతికి పట్టుకుంటారో అలాగే వాళ్ళు మనల్ని వెతికి పట్టుకుంటారు మనం వారికి భోజనం కానీ మీరు భయపడకండి భీమన్నయ్య నేను మిమ్మల్ని రక్షిస్తాను నీవా నీవు మునక్కాడ ముక్కలా వారి దంతాల్లోనే ఇరుక్కుంటావు నీవు వారి కడుపు దాకా కూడా చేరుకోలేవు నన్ను రక్షిస్తాడట ఆ రాక్షసుని మృత్యువు నా చేతుల్లోనే రాచిపెట్టి ఉంది నకుల అందరికంటే బలంగా కనిపిస్తున్నాడే ఆ మానవుడిని అందరికంటే ముందు చంపుతాను నేను వాణ్ణి అలా అతడి మాంసంతో మన రాక్షసులందరికీ మొత్తం నెల రోజుల పాటు భోజనం లభిస్తోంది నేడు ఎన్నో సంవత్సరాల పిదప మన రాక్షసులకు మనిషి మాంసం లభిస్తోంది కానీ సోదరా ఈ మనిషి చాలా బలవంతుడిగా కనిపిస్తున్నాడు ఒకవేళ అతడు మనల్నే పరాజితుల్ని చేస్తేనో ఎడింబి ఇప్పుడు నీ అమోఘమైన మాయను ప్రయోగించి వీరిని మన గ్రామం వరకు తీసుకురా తదనంతరం వారు మన రాక్షసుల సమక్షంలో క్షణం సేపు కూడా నిలబడలేరు మర్చిపోద్దు హిడింబి ఈ హిడింబుని వనంలోకి ఎవరు ప్రవేశిస్తారో వారి కోసం ఎవ్వరు నిరీక్షించరో నా ప్రథమ పూజా సమయంలో నీవు నాతో ఉండవా అక్క ద్రోణిని రాజ్యంపై దండెత్తమని ప్రకటించారు పితృదేవులు అందుకు సైన్యాన్ని సిద్ధం చేసే బాధ్యత నా మీద ఉంది ద్రౌపది నేను పాంచాల రాజ్యానికి సేనాధిపతిని నీవు సేనాధిపతివా అక్క అవును ద్రౌపది సామాన్యంగా స్త్రీలు సేనాధిపతులుగా ఉండరు
కాని పితామహులు పృష్ఠ మహారాజు పితృదేవులు నన్ను ఒక పుత్రిక వలె కాదు ఒక పుత్రుని వలె పెంచారు నా దృష్టిలో అన్నిటిని మించిన ఆనందం సేనాధిపతిగా సైన్యాన్ని ముందుకు నడపడంలో ఉంటుంది నీకు తెలుసా ద్రౌపది నేను పాంచాల శత్రువుల శిరస్సులను ఖండించినప్పుడు నా పూర్వజన్మ బంధాలన్నిటిని తెంచుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది ద్రౌపది నాకు తెలుసు ద్రౌపది ఇది సంప్రదాయమో కాదు ధర్మమో కాదు ఈ క్షణాన నేను నీతో పాటు ఉండాలి కానీ లేదక్క సంప్రదాయం గురించి నాకు తెలియదు కానీ ధర్మం అంటే ఏమిటంటే అది పూర్వజన్మ బంధాలను తెంచివేస్తుంది నాకు పితృదేవులను చూస్తే గర్వంగా ఉంది ఎందుచేతనంటే ఆయన స్త్రీ పురుషులన్న భేదాన్ని చూడలేదు నీ మనోవాంఛని గౌరవిస్తూ పితృదేవులు నిన్ను సేనాధిపతిగా నియమించారు నీవు సైన్యాన్ని తీసుకుని విజయయాత్రకు బయలుదేరు నీవు తప్పకుండా సఫలీకృతురాలి అవుతావు ఇంకా ఆ తరువాత నీ ముఖంలో సంతోషం చూసినప్పుడు నా మనస్సు కూడా తృప్తి చెందుతుందక్క రాజు పాంచాలాదీసులు ద్రౌపద మహారాజులు విచ్చేయనున్నారు అందరూ సిద్ధంగా ఉండండి హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ చూసావా మాలిని మా సోదరి పాంచాల రాజ్యంలో రాజు తరువాత అందరినీ మించిన శక్తిశాలి అయిన వ్యక్తి రాకుమారి రాజగురువులు పూజ చేయించేందుకు మీకోసం నిరీక్షిస్తున్నారు పూజ పరిసమాప్తమైంది రాజకుమారి ఇప్పుడు తమరు ఈ ప్రసాదాన్ని స్వీకరించండి అన్నపూర్ణ పూజా ప్రసాదాన్ని స్వీకరించడం పాంచాల రాజ్య సంప్రదాయం పితృదేవులు ఆదేశించారు అందుకే ప్రసాదం స్వీకరిస్తున్నాను మన జన్మ యజ్ఞవేదిక నుండి ఒకేసారి జరిగింది దృష్టద్యుమ్న మరి నా హృదయంలో జీవితం గురించి ఉన్న ఆనందం నీ ముఖం మీద ఎందుకు అగుపించదు దృష్టద్యుమ్న నాకు ఆనందించేందుకు ఎటువంటి సమయం లేదు నేను జన్మించినది ద్రోణాచార్యుల శిరస్సును ఖండించేందుకు ఈ కార్యమే నిర్ధారించారు దేవతలు నా దృష్టిలో మరేది ఆలోచించిన అపరాధమే ఇంకొకరి మృత్యువు నీ చేతుల్లో ఉండడం అదే వారి నుదుటి రాత కానీ ఇంకొకరి మృత్యువు కోసమే నీ సంపూర్ణ జీవితం అంటే ప్రియ సోదరా అది నీ దౌర్భాగ్యం కదా మూర్ఖురాలివి పురుషులకు సలహాలిచ్చే కార్యం స్త్రీలకు తగదని తెలియదా ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది దృష్టద్యుమ్న పితృదేవులే అలా ఆలోచించి ఉంటే అక్కను సేనాధిపతిగా ఎందుకు నియమిస్తారు పితృదేవులు శిఖండిని స్థానంలో నన్ను సేనాధిపతిగా నియమించారు సోదరి శిఖండిని పితృదేవులకు పరాజయం చేకూర్చింది నేను విజయాన్ని చేకూరుస్తాను సేనాధిపతి పదవి నుండి అక్కను తొలగించారా సమస్త సైన్యం సమక్షాన నన్ను సేనాధిపతిగా ప్రకటించారు అక్క హృదయంపై ఇటువంటి ఆఘాతం ఎందుకు ఆమె హతాశురాలై ఉంటుంది పితృదేవుల ఆశల గురించి ఆలోచించు ద్రౌపది అక్క హతాశురాలవడం గురించి కాదు ఎవరు తెస్తారు అలాంటి సమయాన్ని నువ్వు ఒక అబలవు స్త్రీవి నువ్వు మొదటి దాడిలోనే ఓడిపోయావే నేను మూర్ఖుణ్ణి
నిన్ను నా సామర్థ్యానికి ఆధారం అనుకున్నారు. నువ్వు వ్యర్థమే నాకి. ఎప్పటి వరకైతే నాకు ఒక పుత్రుడు కలగడం, అప్పటి వరకు నేను సంతానహీనుండే. పుత్రిక వలన ఏ తండ్రికి ఎప్పటికీ ఏమీ ప్రాప్తించదు. పుత్రికతో మాకు ఎటువంటి సంబంధము లేదు. ఏంటక్క నువ్వు చేస్తున్న పని? నా కరవాలానికి చివరిసారిగా ప్రణామం చేస్తున్నాను. ఇప్పుడు ఈ కరవాలమే దైవంగా మారి నా జీవితాన్ని ఉద్ధరిస్తోంది. నా జన్మ ఈరోజు విఫలమైపోయింది. లేదక్క, నీవు అలా మాట్లాడకు. నువ్వు అర్థం చేసుకోవడం లేదు ద్రౌపది. నేను జన్మించింది శస్త్రాలను ధరించేందుకే. పువ్వులు సుగంధాలనే కాదు, సౌందర్యాన్ని, బీజాలను ఇస్తాయి. కానీ ముళ్ళు కేవలం గుచ్చుకునేందుకే జన్మిస్తుంది ద్రౌపది. ఇప్పుడు నేనేం చేయను ద్రౌపది? అంటే రణంలో సఫలీకృతులు కాని వారు జీవితంలో కూడా సఫలీకృతులు కాలేరా? నేను కాలేనంతే. నిప్పులో తాపం చల్లారిపోతే అది బొగ్గుగా మారిపోతుంది. నల్లగా, కురుపిగా, దాన్ని స్పృశించిన వారిని అది మలినం చేస్తుంది. ఒకవేళ నాలోని అగ్ని చల్లారిపోతే అప్పుడు నేను అలాగే మారిపోతాను. ఏ విధంగానైతే నాగు తనలో విషాన్ని నింపుకొని జన్మిస్తుందో, అదే విధంగా నేను క్రోధ ప్రతీకారాలను నింపుకొని జన్మించాను. నా పూర్వజన్మ కర్మ ఫలితం అది ద్రౌపది. నా చేతుల్లో శస్త్రాలే లేకపోతే ఆ క్షణంలో నా మనస్సు నిరాశతో నిండిపోతుంది. పాంచాల సేనాధిపతిని కావడం నా జీవితానికి ఆధారం. కానీ పితృదేవులు ఈ రోజున ఆ ఆధారాన్ని లాగేసుకున్నారు. నేను జీవిత పర్యంతం చేసిన తపస్సును వ్యర్థం చేసేశారు. అలా జరిగే అవకాశమే లేదక్క. పితృదేవులు అవశ్యం నిన్ను సేనాధిపతి పదవిలో మళ్లీ నియమిస్తారు. నేను ఆయనతో మాట్లాడతాను. మన పితృదేవులతో నేను మాట్లాడతాను. నా వెంట రాక్క. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే సోదెందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దాన్ని ఎంతోమంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్, సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు. హరహర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఎలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే, వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హరహర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు. నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి,
వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్, అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు, చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.